ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఏ ఎండ ఎవరికి మంచిదో తెలుసుకోబోతున్నాం. మామూలుగా ఎండ అనేది శరీర ఆరోగ్యానికి, రక్షణ వ్యవస్థకి అనేక లాభాలు కలిగించే ఒక ప్రకృతి ప్రసాదించిన ఒక ఔషధం అని చెప్పచ్చు. సూర్యకిరణాలు అనేవి క్రిమి సంహారిణి, అందుకని మన ప్రకృతిలో ఉన్న అనేక రకాల క్రిమి కీటకాదులు సూర్యరశ్మి వల్ల చనిపోతూ ఉంటాయి. అందుకని వేసవకాలం క్రిముల సంఖ్య, దోమల సంఖ్య, ఈగల సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. వర్షాకాలం ఎండ తక్కువగా ఉన్న రోజుల్లో ఇవన్నీ ఎక్కువ విజృంభిస్తూ ఉంటాయి. అందుకని ఎండ ఎక్కువగా ఉన్న దేశాల్లో కూడా చూడండి, క్రిములు తక్కువ ఉంటాయి. ఎండ తక్కువగా అసలు ఎండ పడని దేశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇట్లాంటివి అంచేత అలాంటి ఎండ తగలటం అనేది ఈ రోజుల్లో తగ్గిపోయింది. ఉద్యోగ వ్యాపారాల వల్ల, సిటీల్లో ఉండటం వల్ల, పిల్లల దగ్గర నుంచి ముసలివారి వరకు ఎండ పడట్లేదు. తద్వారా మన శరీరానికి సూర్యకిరణాల ద్వారా జరగవలసిన మేలు, ఆ విసర్జన క్రియ, ఈ రెండు సహజంగా తగ్గిపోతున్నాయి. ముఖ్యంగా ఎండ గనక మన మీద పడిందంటే ఆ వేడి చర్మం మీద పడుతుంది. ఈ వేడిని చల్లార్చడానికి ఏం జరుగుతుందండి, మన శరీరంలో ఉండే మెకానిజం ఈ హీట్ని కంట్రోల్ చేయడానికి మన లోపల ఉండే నీటిని ఆవిరి చేసేసి చెమట గుండా పెట్టి చర్మరంధ్రాల గుండా బయటికి పంపించేస్తే ఈ చర్మం నుంచి బయటకు వచ్చిన నీరు ఏం చేస్తుంది, ఆ వేడిని తగ్గించేస్తూ ఉంటుంది. అందుకని ఎండలో మీరు బాగా వేడిలో ఉన్నప్పుడు మీ చర్మం చల్లగా ఉంటుంది. ఎండలో ఉన్న వస్తువులు, వాహనాలు కాలుతూ ఉంటాయి, కానీ ఎండలో ఉన్న మనం మాత్రం చల్లగా ఉంటాం. ఎండ బాగా ఉండే దేశాల్లో చెమట్లు బాగా పట్టి ఇప్పుడు వ్యర్థాలు అప్పుడు వెళ్ళిపోతాయి కాబట్టి అసలు స్కిన్ అలర్జీలు, స్కిన్ ర్యాషెస్ కానీ ఇట్లాంటివి రావు, ఇమ్యూనిటీ బాగా ఎక్కువ ఉంటుంది. ఎండ తక్కువగా ఉండే దేశాల్లో అలర్జీలు ఎక్కువ వచ్చేస్తుంటాయి. అందుకని ఎండ తగలటం వల్ల ఆ వేడికి మనకి చెమట పట్టే న్యాచురల్ ప్రక్రియ, ఎండ తగలదు అనుకోండి చెమట పట్టే ప్రక్రియ తగ్గిపోతూ ఉంటుంది. అందుకని దీనివల్ల వ్యర్థాలు బయటకు వెళ్లకుండా లోపల పేరుకుపోయి టాక్సిన్స్ ఎక్కువైపోయి బ్లడ్ అంతా పొల్యూట్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. అంచేత ఎండ వల్ల ప్రధానంగా విసర్జన క్రియ చురుగ్గా జరుగుతుంది, ఇది లాభము. ఇక ఎండ వల్ల స్కిన్ సెల్స్ అన్ని, శరీర అవయవాలన్నింటినీ కప్పి చర్మం పైన ఉంది కదా, ఈ చర్మం ఒక రక్షణ కవచం. ఈ రక్షణ కవచం హెల్దీగా ఉంటుంది అన్నమాట. మరి అలాంటి ఎండ అనేది తగిలితే ఇక విటమిన్ డి అనేది ప్రధాన లాభం అన్నమాట. మనకి శరీరానికి ఎండ ద్వారానే వస్తుంది, ఇది ఆహారం ద్వారా పెద్ద ఎక్కువ రాదండి, అందరికి లోపం వచ్చేస్తుంది. అంచేత మనం శరీరానికి కొలెస్ట్రాల్ కొంత కావాలి కదా, ఆ కొలెస్ట్రాల్ సహాయంతో సూర్యకిరణాల నుంచి మన శరీరం విటమిన్ డిని తయారు చేసుకుంటూ ఉంటుంది. ఈ విటమిన్ డి అనేది ఎండ బాగా తగిలినప్పుడు బాగా ఎక్కువ తయారైందనుకోండి రిజర్వ్లో చేసుకోవడానికి. బ్యాటరీ చూడండి, కరెంట్ ఉన్నప్పుడు ఛార్జ్ చేసి పెట్టుకుంటే, కరెంట్ లేనప్పుడు కొన్ని గంటలు అది మళ్ళీ పనికి వస్తుంది. అలాగే విటమిన్ డి అనేది 6 నెలల నుంచి సంవత్సరం వరకు స్టోర్ చేసుకునే కెపాసిటీ బాడీలో ఉంటుందన్నమాట. అంచేత చలికాలం, వర్షాకాలం ఎండ తీవ్రత ఉండదు కాబట్టి అలాంటప్పుడు ఒక మాదిరి ఎండ ఉన్నప్పుడు మనం కనుక విటమిన్ డిని కాస్త ఎండలో కూర్చుని, ఎండలో పనులు చేసుకుని, ఎండలో తిరిగో అలా రిజర్వ్లో ఉంచుకున్నాం అనుకోండి, బ్యాటరీ ఛార్జ్ చేసినట్టు కానీ మళ్ళీ ఎండాకాలం ఎండకు బయటికి వెళ్ళలేం కదా, అప్పుడు 4 నెలలు అసలు బయటికి వెళ్లకుండా మీరు నీడ పట్టును కూర్చున్నా మీకు ఇబ్బంది రాదన్నమాట. ఆ మెకానిజం బాడీలో ఉంది. ఈ విటమిన్ డి అనేది బాగా రావాలి. కొంతమంది తెలియక ఉదయం 7 to 8 కూడా ఎండ పడుతుంటా, ఎండలో వాకింగ్ చేస్తారు, ఎండలో కూర్చుంటారు. ఆ సమయంలో ఎండలో కూర్చోవటం వల్ల వాళ్ళకి విటమిన్ డి పెద్దగా ఏమి రాదు, కానీ లాభం లేదంటే ఆ ఎండ మంచిది మళ్ళా. అందుకని ఉదయం పూట ఎండ సూర్యకిరణాల మీద పట్టడం అనేది కళ్ళకు కానీ, ఒంటికి కానీ, చెమట పట్టడానికి కానీ, మనకి కొంచెం ఎనర్జెటిక్గా ఉండటానికి, చాలా ఎనర్జీ రిలీజ్ అవుతుంది సూర్యకిరణాలు పడేసరికి, చాలా బద్ధకం పోతుంది, హుషారు వచ్చేస్తుంది అన్నమాట ఆ వెలుగుకి. అందుకని ఇదంతా చాలా మంచిది. ఎండలో కూర్చోండి, పేపర్ చదువుకోండి, కాస్త అవకాశం ఉంటే బట్టలు అవి కొంచెం లోదుస్తులు లాంటివి కొంచెం వేసుకుని ఇతర భాగాలు కొంచెం ఎండకు ఎక్స్పోజ్ అయ్యేటట్టు కూర్చోండి అవకాశం ఉన్న వారంతా, ఇది చాలా మంచిదే. కానీ విటమిన్ డి ఆ సమయంలో మీరు ఎండలో నడిచిన ఎండలో కూర్చొని ఎక్కువ రాదనమాట, చాలా తక్కువ పర్సంటేజ్, నెగ్లిజిబుల్ అనుకోండి. ఎప్పటి నుంచి విటమిన్ డి బాగా వస్తుంది అనేది సైంటిఫిక్గా ప్రూవ్ చేశారంటే ఉదయం 9:30 గంటల ఎండ నుంచి మధ్యాహ్నం 2 లోపు ఎండకు మాత్రమే
విటమిన్ డి బాగా తయారవుతుంది. పర్టికులర్గా ఆ ఎండకే ఎక్కువ విటమిన్ డి తయారయ్యే అవకాశం ఉందని నిరూపించారన్నమాట. మన ఇండియన్ సైంటిస్టులు ప్రత్యేకంగా పరిశోధన చేసి అల్ట్రావైలెట్ బి రేసెస్ అనేవి విటమిన్ డి తయారవడానికి కావాలి. ఈ అల్ట్రావైలెట్ బి రేసెస్సే విటమిన్ డిని ఉత్పత్తి చేయడానికి సహకరిస్తున్నాయన్నమాట. ఈ అల్ట్రావైలెట్ బి రేసెస్ అనేవి ఉదయం 9:30 కాడి నుంచి మధ్యాహ్నం 2 లోపే తీవ్రంగా బాగా ఉంటున్నాయి. మిగతా ఎండలో ఈ అల్ట్రావైలెట్ బి రేసెస్ ఎండ ఉంటుంది, కానీ ఈ రేసెస్ ఉండవు. ఈ అల్ట్రావైలెట్ రేసెస్ ఉంటాయి, అల్ట్రావైలెట్ బి రేసెస్ అనేవి ఉండవు. అంచేత విటమిన్ డి మిగతా సమయాల్లో ఉన్నప్పుడు అట్లా ఎక్కువ తయారవ్వట్లేదు అని నిరూపించారన్నమాట. అంచేత ఆ సమయంలో ఎండలో పనులు చేసుకున్నా, ఎండలో తిరుగుతున్నా, ఎండలో కూర్చున్నా మీకు మాత్రం విటమిన్ డి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక అరగంట నుంచి గంట తగిలితే చాలండి. ఉదయం 10 ఎండలు అట్ట కూర్చున్నారనుకోండి, ఒక హాఫ్ ఎన్ అవర్ ఎరటి వాళ్ళకు కూర్చుంటే హాఫ్ ఎన్ అవర్లోనే డే మొత్తానికి కావాల్సిన విటమిన్ డి తయారైపోతుందట. అలాగే నల్లటి వాళ్ళకు కూర్చుంటే కొంచెం ఇంకో హాఫ్ ఎన్ అవర్ ఎక్కువ కూర్చోవాలన్నమాట. వాళ్ళకి త్వరగా తయారు కాదు నల్ల వర్ణం ఉన్న వాళ్ళకి స్కిన్. ఆ మెలానిన్ అనేది సన్ రైసెస్ నిరోధిస్తాయి అన్నమాట. అంచేత వాళ్ళకి ఎక్కువసేపు ఉంటే కానీ విటమిన్ డి ప్రొడ్యూస్ కాదన్నమాట, డిఫరెన్స్ ఉంటుంది స్కిన్కి. అంచేత ఈ టైం ఎండ మంచిది, ఆ టైంలో పనులు బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అంటే ఇబ్బంది లేని సమయాల్లో ఇట్లా కనుక చేసుకుంటే మంచిది. ఇది పర్టికులర్గా వస్తుందని. ఇక ఉదయం 8:00-9:00 ఎండల్లో మీరు కూర్చున్నా తిరుగుతున్నా పనులు చేసుకున్నా దాని లాభం దానికి ఉంది, విసర్జన క్రియకి, రక్షణ వ్యవస్థకి, ఇటన్నిటికీ మంచిదే. కానీ విటమిన్ డికి మాత్రం ఆ సమయంలో బెనిఫిట్ పెద్దగా లేదు అనేది మీరు అర్థం చేసుకుంటే చాలన్నమాట. మరి ఈవినింగ్ ఎండలో సాయంకాలం 4 తర్వాత కాస్త ఎండ తీవ్రత తగ్గుతుంది కాబట్టి చాలామంది అప్పుడు కూడా విటమిన్ డి వస్తుందని అప్పుడు కూర్చుంటూ ఉంటారు. ఆ సమయంలో ఎండలో బయటకు వస్తూ ఉంటారు. ఆ సమయం ఎండలో విటమిన్ డి మాత్రం రాదు. రక్షణ వ్యవస్థకి, విసర్జన క్రియకి, స్కిన్ టోన్ పెరగటానికి వీటన్నిటికీ మంచిది అన్నమాట మీకు అది. కానీ అప్పుడు మాత్రం రాదనేది ఉంది మెకానిజం. అందుకని ఈవినింగ్ 4-5 ఎండల్లో మీరు ఆటలాడుకోవటం, వ్యాయామాలు చేయటం, పనులు చేసుకోవటం, కాస్త బయటకు వచ్చి కూర్చోవటం మళ్ళా ఇది చాలా మంచిది ఆరోగ్యానికి. కానీ విటమిన్ డి అనేది అక్కడ ఎక్స్పెక్ట్ చేయకండి, అక్కడ రాదు అని మీరు అర్థం చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇంకోటి ఉంది ఇక్కడ విటమిన్ డి గురించి. కాస్త మీకు సూర్యకిరణాలు కారులో వెళుతున్నారు, గ్లాసుల్లో నుంచి మీ మీద ఎండ పడుతున్నది, ఆ ఎండ మీ మీద పడితే విటమిన్ డి అస్సలు రాదు, 1% కూడా ఛాన్స్ ఉండదు. అలా కూడా కారులో గంట సేపు ఎండ పడింది కాబట్టి వాళ్ళు వచ్చేసింది అనుకుంటారేమో. ఆ అల్ట్రావైలెట్ బి రేసెస్ అనేవి అట్ట గ్లాసులు వచ్చినప్పుడు లోపలికి రావన్నమాట. సూర్యకిరణాలు వేడి వస్తాయి కానీ అల్ట్రావైలెట్ బి రేసెస్ గ్లాసుల నుంచి వెళ్ళకుండా నిరోధించబడతాయి అన్నమాట, వెనక్కిపోతుంటాయి. అది కుదరదు మళ్ళీ. అట్లా ఉన్నా సరే మీరు కొంతమంది సన్ స్క్రీన్ లోషన్ రాసేసుకుని ఎండలోకి వెళ్ళారనుకోండి, విటమిన్ డి తయారు కాదు మీకు. చాలామంది కాస్త అందంగా ఉండాలి, చర్మం కాస్త మంచిగా ఉండాలని ఎక్కువ క్రీములు రాసుకుంటుంటారు ముఖానికి, చేతులకి, ఎండ తగిలే భాగాల్లో. అవి వీళ్ళకి అసలు 100% విటమిన్ డి రాదు ఇక. అది గుర్తుపెట్టుకోండి, ఆ లోషన్స్ రాసుకుంటే మాత్రం. ఇక ఇంకోటి, ఎవరికైనా అసలు విటమిన్ డి లోపం ఉందా లేదా మీరెవరు చూపించుకోవట్లేదు కదా, మీకు తెలియదు, నాకేం ఇబ్బంది లేదు కదండి అని అందరు కూర్చుంటున్నారు అట్లాగే. మరి ముఖ్యంగా 80-90% మందికి అందరికీ విటమిన్ డి లోపం ఈరోజు. ఈవెన్ నాకు కూడా లోపం వచ్చిందండి. ఎందుకంటే మరి ఇక బయటికి వెళ్తానని నాకు కుదరట్లేదు. 10 కాడి నుంచి ఇంకా మీటింగుల్లో సరిపోతున్నా, సాయంకాలం కన్సల్టేషన్, ఎండలోకి వెళ్ళి కూర్చోవడానికి ఒక గంట కూడా ఎండలోకి వెళ్ళి పని చేసుకోవడానికి లేదు ఇక. అందుకని ట్యాబ్లెట్ వాడుకుంటున్నా. మీరు చెకప్ చేయించుకోండి విటమిన్ డి. ఇది విటమిన్ డి ట్యాబ్లెట్లు రోజుట్లాగా వేసుకునేది కాదు, నెలకు ఒకటి వేసుకుంటే చాలేది. ఇది మంచిది అన్నమాట. అంటే మీరు నేను ట్యాబ్లెట్ వేసుకోనంటే ఎముకలు విరిగిపోతాయి, గుల్లబారిపోతాయి, మరి ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. అందుకని విటమిన్ డి ఇది మీరు అందరు పిల్లలతో సహా 8, 9, 10 వయసు బిడ్డల నుంచి అందరికీ చెకప్ చేయండి. ముసలి వారికి ఎవరికి లోపం ఉన్నా విటమిన్ డి ట్యాబ్లెట్లు వాడుకోండి. ఒకవేళ విటమిన్ డి నాకు ట్యాబ్లెట్లు వాడకుండా ఒక మాదిరిగా బార్డర్లో ఉన్నదనుకున్నప్పుడు ఎండలో కూర్చోవడానికి ట్రై చేయండి. ఇక ట్యాబ్లెట్ అక్కర్లేదండి, నాకు ఎండలో వెళ్ళే ఛాన్స్ లేదు అనుకున్న వాళ్ళు చెకప్ చేయించుకుని ట్యాబ్లెట్ మొదలెట్టండి. దానివల్ల అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు విటమిన్ డి ట్యాబ్లెట్ల వల్ల. రెగ్యులర్గా మింగేది కాదు, మనం అప్పుడప్పుడు ఇట్లాంటి లోపాలు వస్తున్నాయి కాబట్టి చెకప్ చేయించుకోకపోతే చాలామందికి ఎముకలు నొప్పులు రావడం, ఇవన్నీ జరుగుతాయి. బోన్స్ గుల్లపారిపోతాయి, రంధ్రాలు పడిపోతాయి, విరిగిపోతాయి.
అంచేత ఇమ్యూనిటీ భలే డౌన్ అయిపోతుంది. విటమిన్ డి లోపిస్తే అసలు రక్షణ వ్యవస్థ సరిగా పనిచేయదండి మీకు. అందుకని కంపల్సరీ ఈ విషయంలో మీరు అందరూ అలర్ట్ అవ్వండి, అవసరమైతే టాబ్లెట్ వాడండి, లేకపోతే ఎండలో కూర్చుంటారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.